అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది కదా, ఆగస్టు 25న. అయితే అమ్మవారిని ఈజీగా ఎలా అలంకరించుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉందో. నేను మొదట రెండు చిన్న చెంబులు తీసుకున్నానండి. కింద ఒక పెద్ద చెంబు, దాని మీద ఇంకొక చిన్న చెంబు తీసుకొని ఆ పైన ఉన్న చిన్న చెంబుకి ఇట్లా నేను చిన్న మనము బొమ్మలకి లంగా కడతాం కదా, అలాగ లంగా నేను రెడీమేడ్గా తయారు చేసుకొని కట్టేశాను. అట్లాగే ముఖం చూడండి, ముఖానికి ఇక్కడ కిరీటం మీద మీకు బ్లాక్గా కనిపిస్తుంది రబ్బర్ బ్యాండు. ఆ రబ్బర్ బ్యాండ్కి ఒక పెద్ద పెన్సిల్ నేను వెనక రబ్బర్ బ్యాండ్ వేసి యాడ్ చేసి దాన్ని ఆ బియ్యంలోకి గుచ్చేసాను పైన ఉన్న చెంబులోకి. అట్లాగే దాని తర్వాత ఒక కర్ర పెట్టేసి ఆ కర్రని ముఖానికి కట్టాను. ఇక్కడ దానికి గాజులు వేశాను, నగలు వేశాను, జడ కూడా వేశాను. చూడండి ఎంత చక్కగా కనబడుతున్నారో అమ్మవారు. వెనక నుంచి మేలి ముసుగులాగా వేశాను, ఒక పింక్ కలర్ది. తల మీద నుంచి అమ్మవారు చక్కగా తయారైపోయారండి. చూడండి గాజులు, బొట్టు, నగలు, జడ. ఇది మనం ఇక్కడ బ్లౌజ్ పీస్తోని కూడా అలంకరించుకోవచ్చు, అది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదైతే చిన్న లంగాలాగా నేను చిన్నగా కట్టి దీన్ని కట్టానండి. చూడండి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారు. ఇది తోరణం అండి, అమ్మవారి ఉన్నారు కదా, నేను తోరణము కట్టాను. ఇక్కడ ఇక్కడ ఇంకో అమ్మవారు ఇక్కడ మీకు కనిపిస్తున్నారు. చూడండి సేమ్ అట్లాగే రెండు చెంబులు తీసుకొని బ్లౌజ్ పీస్ని నేను ఇలాగా చిన్న ముడతలాగా వేసి కట్టాను. ఇక్కడ ఫోటో కూడా పెట్టుకొని ఫోటోను నేను నగలేసి అలంకరించాను. అట్లాగే కలశం కూడా పెట్టాను, ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ కాయిన్స్ నేను ఒకదానికి మీద ఒకటి కవర్ చిన్న ప్లాస్టిక్ పేపర్కి వేసి నేను జాయిన్ చేసి నేను ఒక మాలలాగా చేసి నేను పెట్టాను అమ్మవారికి. మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ అండి చూడండి, ఇక్కడ కూడా అమ్మవారిని సేమ్ ముందు నేను ఎలా చెప్పానో అలాగే జడతో సహా నేను అన్నీ వేశాను. కాకపోతే అక్కడ చిన్న లంగా కట్టాను, ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ కట్టాను. చుట్టూ చిన్న దారం కట్టేసి మనం దానికి ఇలా చెక్కిచ్చినా కూడా బాగానే ఉంటుంది. అట్లాగే కలిసామండి, అంత మొత్తం అమ్మవారిని అలంకరించుకోవాలి. ఇలాగా పసుపు గణపతిని కూడా చేసి అమ్మవారి ముందు పెట్టుకొని మనం పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ కలశం మీద బ్లౌజ్ పీస్ ఎలా మడవాలో అనేది కూడా నేను చూపిస్తాను. అంటే చాలామందికి ఆ ఫోల్డింగ్ అనేది రాదు కదా, సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. బ్లౌజ్ పీస్ని చిన్నగా చేసుకున్న తర్వాత ఇలా చేసుకొని దాన్ని మనం ఒక గొడుగులాగా తయారు చేసి అమ్మవారికి ఆ కొబ్బరికాయ ముందు ఇలా పెట్టాలి. ఇలాగ బొట్టు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టిన తర్వాత చక్కగా మనం పసుపు గణపతిని చేసుకున్నాం కదా, అలాగా అప్పుడు మనం పూజ స్టార్ట్ చేస్తామండి. మొత్తము అమ్మవారిని పూజించుకున్న తర్వాత ఉన్న నగలను తీసి పెడుతున్నాయి. ఇక్కడ మనం బొట్టు పెట్టుకొని అమ్మవారికి బొట్టు పెట్టి అప్పుడు పూజ స్టార్ట్ చేయాలండి, దీపాలు వెలిగించుకొని. సో దాని తర్వాత పూజ అంతా అయిన తర్వాత చక్కగా మనం అమ్మవారిని మనసులో ఉండేది కోరుకొని ప్రతి ఒక్కరికి అమ్మవారి సంకల్పంతో మంచి జరగాలని కోరుకుంటున్నామండి. పూజ అంతా అయిన తర్వాత అమ్మవారి దీవెనలు తీసుకుంటే అమ్మవారి దీవెనలు అందరికీ ఇస్తారండి. సో మహిళలందరూ ఎంతో చక్కగా ఇష్టంగా చేసుకునే పండుగల్లో వరలక్ష్మి వ్రతం అనేది మాత్రం చాలా 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 ముఖ్యమైనదని చెప్పచ్చు. పూజ అయిన తర్వాత అమ్మవారికి ఇలా హారతి ఇచ్చేసి ఆ రోజు సాయంత్రం ముత్తైదువులందరినీ పిలిచి పసుబొట్టిస్తారండి, అంటే తాంబూలం. అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత మహోత్సవ శుభాకాంక్షలు.